అండి, అందరికి నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళీరాయ్. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి కూడా చికిత్స పొందుతూ పెరాలసిస్ వ్యాధితో మరి మైండ్ బ్లాక్ అయిపోయి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి శ్యామలా గారిని నేడు ఇండియాకు అన్ని విధాలుగా సహకరించి కువైట్ ప్రభుత్వం సహాయ సహకారాలతో మన ఎంబెసీ ఉచిత టికెట్, అతను అమ్మిడితో వెళ్లే వాళ్ళకి కూడా ఉచిత టికెట్ అందించి మన భారతీయ రాయబారి కార్యాలయ సహకారంతో మీ అందరి ఆశీస్సులతో ఆ తల్లిని సంవత్సరం నుంచి బెడ్లో ఉన్నా కూడా నేడు నేను తీసుకెళ్తానని ముందుకొచ్చినటువంటి తూర్పుగోదావరి సంబంధించినటువంటి చెల్లంగి శ్రీనివాసు, జగ్గన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, మరి అమ్మిడితో పెద్దమ్మను తీసుకెళ్తున్నాడు. ఇందుకు సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ తల్లి మన ఇండియాకి వెళ్ళి కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ జీలకర్ర మురళీరాయల్, జై హింద్, జై భారత్ మాత. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతోమంది మరి పొల్లన వినోద్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మార్తా రవి గారు కానీ, మరి సురేష్ అన్న కానీ, ఇలా పెద్దలందరూ కూడా ఎంతోమంది సహకరించారు. వారందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా తెలుగు వారికి నాకు ఉన్నంతలో వారి కష్టాల్లో ఆదుకుంటానని తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాత. అక్కడ అండి, అందరికీ నమస్తే. మన శ్యామలా కుమారి గత ఒక సంవత్సరం నుంచి ఉన్న శ్యామలా కుమారిని నేడు ఇండియాకు పంపిస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలకు. నాకు అండి, అందరికీ నమస్కారాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునే మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళీరాయ్. ముఖ్యంగా మన పెద్ద మన తెలిగింటి ఆడబిడ్డ మధు వెంకటలక్ష్మి గారు, గత 3 నెలలుగా సభా హాస్పిటల్లో మరి తీసి తల కొట్టి ఇబ్బందులు పడి మన ఎంబెసీ సహాయంతో మరి ఈరోజు ఉచితంగా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి ఇండియాకు పంపిస్తున్నాము. మరి ఇందుకు సహకరించినటువంటి ఎంబెసీ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున వెంకటలక్ష్మి కుటుంబం తరఫున, మన తెలుగు వారందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళీరాయ్, జై హింద్, జై భారత్ మాత. పోలాయ బాయ్ కక్కరఫ్.